సలేశ్వరం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కోరేది ఏమనగా, ఈ గుడి నల్లమల అడవిలో 36 కిలోమీటర్ల లోపల ఉంటుంది. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే దర్శనానికి వీలవుతుంది. మేము అక్కడికి వెళ్ళి చాలా కష్టంతో ఆ అడవిలో మంచి వీడియో తీసాము. అందరూ పూర్తి వీడియో చూడండి ప్లీజ్. వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మాయిల్ వ్లాగ్స్. ఈరోజు మేము ఇక్కడ అంటే కొల్లాపూర్ దగ్గర ఉన్న ములచింతలపల్లి నుంచి సలేశ్వరం బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4:20 అవుతుంది. 4:20 బయలుదేరుతున్నాం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇక్కడ మేమున్న లొకేషన్ నుంచి అచ్చంపేట రూట్ కంటే ఇట్లా ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. మేమున్న లొకేషన్ నుంచి 57 కిలోమీటర్స్ చూపిస్తుంది అచ్చంపేట. ఇంకా అక్కడ నుంచి ఇంకా అక్కడ ఎంత దూరం ఉంటుందో అంటే లొకేషన్ అంత ఎగ్జాక్ట్ గా తెలియదు, మొత్తం అడవిలో ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా లొకేషన్ ఎంత డిస్టెన్స్ ఉందని కూడా చెప్తాము. ఇప్పుడు అయితే బయలుదేరుతాం, నేను శైలు మా అత్తమ్మ ముగ్గురం బయలుదేరుతున్నాం బండి మీద. బయలుదేరుతున్నాం, ఇంకా అక్కడక్కడ దారిలో కూడా అప్డేట్స్ ఇస్తూ వెళ్తాము. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్లేసెడ్ గా వ్లాగ్ మొత్తం తీసి అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, బయలుదేరుతాం. మున్ననూర్ టోల్గేట్ దగ్గర ఉన్నామండి. ఇవో చార్జెస్ ఈ రకంగా వసూలు చేస్తున్నారు. కారు జీప్కి 1000, ట్రాక్టర్ ఆటోకి 500, లారీకి బస్సుకి డిసిఎం కూడా 1000, టూ వీలర్స్కి 100 రూపీస్. సలేశ్వరం వెళ్ళేవారికి ప్రతి ఒక్కరికి టోల్ ఫీజ్ అనమాట. 6:15 అవుతుంది. 4:20 బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. సలేశ్వరం జాతరలోకి లోపలికి ఎంటర్ అయ్యే ద్వారం ఇది. ఇక్కడ మున్ననూరు టోల్ ప్లాజా అని చెప్పినా కదా, అక్కడ నుంచి ఇక్కడికి టోటల్గా 18 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి వరకు. ఇంకా ఇక్కడ నుంచి లోపల మొత్తం ఘాట్ రోడ్, ఇంకా మొత్తం మట్టి రోడ్ కింద. ఇక చూడండి బండ్లు ఎర్రగా కింద మొత్తం డిస్ప్లే వచ్చేసి. ఇదే చూడండి స్టార్టింగ్ ఎంట్రెన్స్, ఇంకా మొత్తం లోపలికి మొత్తం మట్టి రోడ్. ఇంకా సలేశ్వరం రోడ్కి ఎంటర్ అయినామండి. మొత్తం మట్టి రోడ్ ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ ఎంటర్ అయ్యాము, అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఇంకా మొత్తం అడవిలోకి వెళ్ళాలన్నమాట. అంటే స్టార్టింగ్ అచ్చంపేట నుంచి వచ్చేటప్పుడు గుట్టలు ఎక్కుతాం కదండి, శ్రీశైలం గుట్టలు. ఆ గుట్టలు ఎక్కినప్పటి నుంచి సలేశ్వరం టెంపుల్ దగ్గరికి మొత్తానికి 36 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మట్టి రోడ్ మీద మొత్తం 15 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఇంతకుముందు కన్నా మట్టి రోడ్డు ఇప్పుడు బెటర్, పర్లేదు, మంచిగానే వేసినారు. అంటే నేను 2019లో వచ్చినాను, 2019 కన్నా ఇప్పుడు పర్లేదు, మంచి చేసినారు. ప్రతి ఒక్క కారు మీద కూడా బైక్ మీద కూడా అమౌంట్ వసూలు చేస్తున్నారు కదా, సర్వీస్ కూడా దానికి తగ్గట్టు కూడా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. బైక్ మీద 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినాక చూడండి ఇంకా ఇలా. లోపలికి వెళ్ళినాం ఇంకా బైక్ పార్కింగ్ దగ్గరికి. ఇంకా లెఫ్ట్ సైడ్ అన్ని బైకులు పార్కింగ్ చేసిన 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత. దేవుని దగ్గరికి అంటే ఇక్కడ బయట అందరికనే పార్కింగ్ చేస్తారు. ఇంకా పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారనమాట లోపలికి. మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి 104 కిలోమీటర్స్ అయింది, 104 కిలోమీటర్లు. ఇది వరకు అంటే మున్ననూరు నుంచి ఇది వరకు టోటల్గా 32 కిలోమీటర్స్. మున్ననూరు చెక్ పోస్ట్ అని చూపించినాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి 32 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకా అందరు ఇక్కడ నుంచి అందరం నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా అందరితో పాటు మేము కూడా వెళ్తున్నాం. ఇంకా దేవుని దగ్గరికి లోపలికి వెళ్ళొచ్చి బయట రెస్ట్ చేసుకుంటున్నారు ఇల్లు. మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా మాకు తగ్గట్టుగా అలా వాతావరణం కూడా కూల్గా ఉంది, రాత్రి వర్షం పడ్డది. ఇప్పుడు అసలు ఇంకా సన్ ఇంకా సూర్యుడు ఇంకా బయటికి రాలేదు. కూల్గా ఒక కూలు వాతావరణం బయలుదేరుతున్నాం. ఎండ కొడితే మళ్ళీ తట్టుకోలేరని చెప్పేసి అసలు వాతావరణం. ఇక్కడ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి దేవుని దగ్గరికి అంటే పై వరకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయండి. ఆటోల నుంచి అక్కడ దేవుని దగ్గర వరకు వెళ్ళొచ్చు అనమాట. అక్కడ భోజనాలు చేసి తర్వాత దేవుని దర్శనానికి వెళ్తారనమాట. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అక్కడ పార్కింగ్ నుంచి అక్కడ భోజనాలు పెట్టిన దగ్గరికి. భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి దైవ దర్శనానికి బయలుదేరాలి. ఈ జాతర స్టార్ట్ అయిన 3 రోజులు అక్కడ 24 గంటలు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, తర్వాత మజ్జిగ, అంబలి, ఏది కావాలంటే అది అన్నీ రెడీ ఉంటాయండి. అందరికీ ఫ్రీ అనమాట. తిన్న వాళ్ళకి తిన్నంత వృధా చేయకుండా తినండి అని చెప్పేసి మైకులు చెప్తున్నారు అందరికీ. అందరికి కడుపు నుండి తిని దగ్గర దర్శనానికి బయలుదేరాలి. తినకుండా బయలుదేరితే కానీ వాళ్ళు పైకి వచ్చే వరకు వాళ్ళకి ఓపిక ఉండదు అనమాట. చాలా దూరం నడవాలి కదా,
అందుకని తినే బయలుదేరుతారు చాలా వరకు అందరు. 99% తినే బయలుదేరాలి కూడా. అంబలి కేంద్రం, అంబలి వస్తున్నారు పక్కనే. తెలంగాణ స్పెషల్ అంబలి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ టిఫిన్ పెడుతున్న మార్నింగ్ అని ఇటు సైడ్ ఏమో అన్నం పెడుతున్నారు, ఇక్కడ అన్నం పెడుతున్నారు మార్నింగ్. మేమైతే టిఫిన్కి వెళ్ళినాం అండి, టిఫిన్ చేసి బయలుదేరామని చెప్పేసి. ఉప్మా రవ్వ పెట్టినారు, నేను ప్లేట్ తీసుకుని ఇంకా తీసుకొని వచ్చి బయటకు వచ్చి తిన్నాం ఇంకా ముగ్గురం. టిఫిన్ చేసిన తర్వాత అంబలి కూడా చెరో గ్లాస్ తాగినాము. లోపలికి వెళ్తే ఇంకా మళ్ళీ కొద్దిగా ఎనర్జీ ఉండాలి, ఎనర్జీ లేకపోతే అంతే. ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని కూడా వేరే వాళ్ళకి కూడా ఓపిక ఉండదు. ఇంకా ఫుల్ ఎనర్జీగా ఉంటేనే లోపలికి వెళ్ళగలుగుతారు. ఇంకా మేమైతే టిఫిన్ చేసి అంబలి తాగి బయలుదేరినాం ఇంకా దేవ దర్శనానికి. గుట్ట దిగి వెళ్ళాలి ఇంకా, దారిలో కొబ్బరికాయలు తీసుకున్నాం ఇంకా అన్నీ. ఇంకా మొత్తం అన్నీ ఉంటాయి అక్కడనే, ఏది కావాలంటుంది. మేమైతే కొబ్బరికాయలు తీసుకొని బయలుదేరినాం ఇంకా దేవుని దగ్గరికి. స్టార్టింగ్ అన్నమాట ఇంకా గుట్ట డౌన్ దిగడానికి స్టార్టింగ్. ఇంకా అన్నీ అమ్ముకుంటున్నారు అన్నమాట, ఇంకా ఎవరు తోచిన వాళ్ళు తెచ్చుకొని. ఇంకా ఇవాళ మాకు తగ్గట్టుగా మంచిగా చల్లగా ఉంది వాతావరణం కూడా, రాత్రి వర్షం పడ్డది. స్టార్టింగ్ చూడండి, గుట్ట మొత్తం దిగుతున్నారు. దారిలో చాలా వస్తువులు అమ్ముతున్నారు మొత్తం గుట్ట మీద తీసుకొచ్చి అక్కడక్కడ. ఇంకా చాలా వరకు దండలు ఇవ్వ, రకరకాల దండలన్నీ, పూసల దండలు మంచిగానే, అన్ని ఆదివాసీలు తయారు చేసిన దండలన్నీ. అసలు మంచి అనిపించింది చూడడానికి. మేమైతే ఏది తీసుకోలేదు, ముందు దర్శనం టార్గెట్. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేసినాయేం కాదు, ఇంకా ఒక్కతో దిగాలి. గుట్టలు చూడండి మొత్తం రాళ్ళట్లా ఉన్నాయి చూడండి. నడిచి నడిచి మొత్తం మట్టి తేలికపోయి వాటి మధ్య రాళ్ళ మధ్యలో రాళ్ళు మాత్రం మిగిలిపోయినాయి. పైనుంచి కిందికి దిగినాం చూడండి, ఇప్పటిదాకా చూసింది కదా మొత్తం దిగినా. ఇక డౌన్ అల్ల అనమాట ఇది మొత్తం వాగు, పెద్ద వాగు వచ్చే ప్లేస్ ఇది. ఇంకా అటు చుట్టలు చుట్టూ గుట్టల మధ్యలో పెద్ద డౌన్ వాగు ఇది. ఇక్కడ జ్యూస్ కూడా అమ్ముతున్నారు చూడండి. ఈ వాగు నుంచి రెండు గుట్టల మధ్యలో వాగు నుంచి ఇక చూడండి ఇటు నుంచి వెళ్తాయి అనమాట నీళ్ళు. ఇగో ఇక్కడ దుంకుడు అనమాట వాటర్, ఇక్కడ నుంచి ఇట్లా దుంకి ఇట్ల నుంచి, అదిగోండి ఆ గుట్ట ఉంది కదా ఆ గుట్ట మధ్యలో వెళ్ళి అక్కడ ఇంకొంచెం ఇంకొక 1/2 కిలోమీటర్ అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడనే లోపల ఉంటాడు అనమాట దేవుడు. ఇట్లా గుండ్లు ఉన్నాయి కదా, ఈ గుండ్ల మధ్యలో ఉంటాడు అనమాట లోపల. ఇంకా అక్కడ నుంచి కనీసం ఒక 500-600 ఫీట్స్, అటు ఇటుగా 1000 ఫీట్స్ లోతు ఉంటాడేమో దేవుడు, అంత లోపల ఉంటాడు. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. ఇంకా ఇదిగో నీ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ మస్తు డెప్త్ ఉంది అనమాట ఆ రెండు గుట్టల మధ్య, అక్కడ ఇక్కడ గుట్టల మధ్యలో మస్తు డెప్త్ ఉంటుంది అనమాట ఈ డౌన్. ఈ డౌన్ దగ్గర రావాలంటే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట, ఒక 2 కిలోమీటర్స్ అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో స్టెప్స్ ఉంటాయి అనమాట డౌన్ మొత్తం. ఇంకా డౌన్లోకి వెళ్ళడానికి దేవుని దగ్గరికి వెళ్ళే వరకు స్టెప్స్, ఇంకా అక్కడక్కడ కూలిపోయినాయి మొత్తం. గుండెల మీద నుంచి దిగుకుంటా దేవుని దగ్గరికి రావాలి. ఇంకా అందరు నడుచుకుంటూ వెళ్తే ఉంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు భక్తున్న వాళ్ళు అందరు వస్తారు. ఇంకా శైలు వాళ్ళమ్మ ఫస్ట్ టైము, నేనేమో 2019 ఆ టైంలో వచ్చిన అనుకుంటా, ఆ 19లో వచ్చిన. ఇంకా తర్వాత 2 ఇయర్స్ బంద్, తర్వాత ఇప్పుడు వచ్చిన. ఈసారి అప్పుడు వచ్చినంత జనాలు లేరు, కొంచెం తగ్గిండ్రు, ఇప్పుడు అంతమంది లేరు, కొంచెం తక్కువ 2 ఇయర్స్ బ్రేక్ రావడం వల్లనేమో. వాలంటీర్స్ మొత్తం చెత్త ఏరేస్తున్నారు ఎక్కడక్కడ, కవర్లు బాటిల్స్ లేకుండా.
మళ్ళీ ఇప్పుడు నాలుగైదు రోజుల జాతర చూసుకుంటే తర్వాత మొత్తం ఇదంతా చెత్త చెత్త అయిపోతుంది. అందుకనే ముందే మొత్తం క్లీన్ చేపిచ్చేస్తున్నారు. డబ్బులుంటే దారులు అన్నిటికీ కుదవలేదు. అరే మాధవ్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ ఎనర్జీగా తాగాలి, వెళ్ళాలి ఎంత ఇంకా. ఇంత దూరం మోసుకొచ్చాం చూడండి బండ్లని వీటిని. ఒక నిమ్మకాయ షర్బత్ 30 రూపీస్ అంట. ఫుల్ భయంకరంగా ఉంది లోయ మాత్రం. నేను లాస్ట్ టైం చీకటి టైంలో వచ్చిన అంత అనిపించలేదు, భయంకరంగా ఉంది. హలో శైలు, వాళ్ళ వాళ్ళ తిప్పారు, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. గుట్ట మొత్తం దిగిన తర్వాత మళ్ళీ ఇట్లా ఇంకా ప్లేన్కి వెళ్తుండాలి. పక్కనే మొత్తం లోయ అన్నమాట. ఆ లోయ ఇట్లా ప్లేన్కి వెళ్ళి అంటే ఇంక ఇట్లా స్ట్రైట్ ఉంటుంది బాటలాక్ ఇంకా రాళ్ళని స్ట్రైట్గా లోపలికి వెళ్ళి ఒక 1-2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డౌను. ఇప్పుడు డౌన్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, మొత్తం డౌను. ఆ డౌన్ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ స్టెప్స్ ఉంటాయి, అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి. ఇంకా మొత్తం దిగకుండా లోపలికి రావాలి. లోపలికి వస్తే చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాడు దేవుడు. ఇంకా మొత్తం ఎట్లా ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం డౌన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా ఈ వాటర్ మెలన్స్ ఇంకా అన్ని ఉన్నాయి, రకరకాల డ్రింక్స్ కూడా ఉన్నాయి. పాకెట్ నిండా మనీ ఉంటే ఇంకేది కావాలంటే అది తీసుకోవాలి, తాగాలి, ప్రశాంతంగా వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకొని రావాలి. ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిందేం లేదు. కాకపోతే అక్కడ దేవుని దగ్గర జనాలు ఫుల్గా ఉన్నారు అనుకోండి, అప్పుడు బాగా దర్శనానికి వెళ్ళే సమయంలో బాగా తోపులాట జరుగుతుంది అన్నమాట. చాలా మంచి ప్రదేశం ఫ్రెండ్స్ ఇది. చాలామంది ఎక్కడికైనా చుట్టుపక్కల నుంచి కాకుండా సిటీ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది వస్తారు. 35 ఇయర్స్ ప్లస్ అవుతుంది అందరు ఇట్లా ఎవ్రీ ఇయర్ రావడం. ఒక 2 ఇయర్స్ మాత్రం లాస్ట్ ఇయర్ అంతమంది ఇయరు 2 ఇయర్స్ మాత్రం బ్రేక్ అనమాట. 2020-21 రెండు బ్రేక్, 2019-22, 2020-21 మాత్రం బ్రేక్. వెళ్తూనే ఉండాలి నడుచుకుంటూ స్ట్రైట్గా. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇదో గుట్ట అనమాట. అక్కడ ఇంతకుముందు పెద్ద గుట్ట దిగినాం కదా, తర్వాత ఇంకా చాలా దూరం 1 కిలోమీటర్ అట్లా నడిచిన తర్వాత మళ్ళీ ఈ గుట్టలు దిగాలి. ఈ గుట్టలు దిగితే ఇంకా తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఇంకా కిందికి రిటర్న్ వెళ్ళడానికి మొత్తం రాళ్ళు చూడండి ఎట్లా తేలుకున్నాయి. వీడియోలో కొద్దిగా స్మూత్గానే కనిపిస్తే నడుస్తుంటే మాత్రం మస్తు హార్డ్ ఉంది అనమాట, ఫుల్ టఫ్ అనమాట. ఇంకా ఓపికతోనే వెళ్ళొచ్చిన వారికి మంచి స్వీట్ మెమొరీ అనమాట. ఇంకా చాలా రిస్క్ అండి ఫ్రెండ్స్ వెళ్ళడానికి మాత్రం. కింది వరకు వచ్చినాము అంటే ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలన్నమాట. స్టెప్స్ మీద నుంచి కిందికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మేము 40% అయితే కంప్లీట్ అయినాము. ఇక్కడ నుంచి ఇంకా డౌన్ మొత్తం బారిగేట్స్ కూడా కట్టిండ్రు చూడండి జాలితోన. అటు సైడ్ మొత్తం లోయ అన్నమాట, అటు మొత్తం లోయ. ప్రకృతి అందాలు ఇష్టపడే వాళ్ళు అయితే 100% రావాల్సిందే ఇక్కడికి. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే అవకాశం. ఇవి తర్వాత ఇట్లా జనాలు రావడాన్ని బట్టి చూసి కట్టినట్టు ఆ స్టెప్స్. అంతకుముందుకు మామూలుగా ఉన్నది ఇంకా రాళ్ళని బాగా రిస్క్ ఉందని చెప్పేసి తర్వాత జనాలు ఎక్కువ వస్తుంటే చూసి కట్టిండ్రు. ఇంకా
అదే ఎన్ని సంవత్సరాలు అవుతుందేమో ఆల్మోస్ట్గా ఇంతమంది మేము అన్నం తిన అది టిఫిన్ చేసిన చూడండి వాళ్ళు మాత్రం 34 ఇయర్స్ నుంచి అక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారంట 34 ఇయర్స్ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ నాగర్ కర్నూల్ వాళ్ళు మీరు మాత్రం వీడియో మాత్రం అట్లే పూర్తిగా చూస్తున్నాను ఫ్రెండ్స్ మస్తు మంచి అనిపిస్తుంది ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ప్రకృతి గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఆ అందాలు నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక చూడండి పైనుంచి ఆ లోయల్ మొత్తం దరుల నుంచి వాటర్ వస్తుంది అన్నమాట మొత్తం అది పెద్ద పెద్ద దరులు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు మేము నడుచుకుంటూ వచ్చిన దాని నుంచి కిందికి 200 ఫీట్స్ వెళ్ళింటాం ఇక్కడ చూడండి కవర్ కట్టిండు పైనుంచి వచ్చే నీళ్ళకి కవర్ కింద కట్టేసి మొత్తం ఆ కవర్లో వాటర్ పడితే అవి చూడండి అక్కడ పైనుంచి వాటర్ మొత్తం కవర్లో పడుతుంది అన్నమాట ఆ కవర్లో పడుతుంటే ఆ కవర్ నుంచి కింద ఒక బిందె పెట్టిండు అతను బిందె పెట్టి ఆ బిందెలో పడుతున్నాడు చూడండి చాలామంది వస్తారు ఇంకా ఇగో ఇట్లా అసలు ఇట్లా ప్లేస్ కనిపించకుండా నేను 19లో వచ్చినప్పుడు చూడడానికి ఇట్లా ప్లేస్ కనిపించకుంటున్నాయి మధ్యలో అంత ఫుల్గా వచ్చినారు జనాలు ఇప్పుడు 2 ఇయర్స్ బ్రేక్ రావడం వల్ల ఉంటుందో ఉండదని కొద్దిగా డౌట్ మీద సరిగ్గా రాలేదనుకుంటా అప్పుడు లాస్ట్ టైం అయితే నేను దేవుని దర్శనం చేసుకోలేకపోయినా అంతమంది జనాలు వచ్చినారు ఇప్పుడైతే మంచిగానే వెళ్ళింది ప్రశాంతంగా వెళ్తున్నాం లోపలికి అయితే ఇంకా పెద్ద పెద్ద లోయల్లో నడుచుకుంటే వెళ్ళాలి చూడండి అట్లా ఇంకా పైన పెద్ద బండరాళ్ళు మొత్తం కింద మొత్తం లోయ రైట్ సైడ్ శైలు వాళ్ళ అమ్మ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తేనే ఉందని వెనకాల వీడియో తీసుకుంటూ వచ్చింది అంతే ఇక మొత్తం చెప్పుకుంటా ఇక్కడ చూడండి ఈ చిన్న పాప నాకైతే మస్తు మంచి అనిపించింది ఇక్కడ పైన కవర్ కట్టిండు ఆ పాపగా మగ్గుల నీళ్ళు పట్టుకుంటా డబ్బాలు నింపుతుంది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ పాపకు 20 రూపీస్ ఇచ్చి వచ్చిన ఇంకా అందరు చూడండి ఇంకా పైనుంచి కింద నుంచి ఎట్లా వీలైన వాళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు ఇంకా అందరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఫ్రెండ్స్ ఇది సంవత్సరానికి 3 రోజులు మాత్రమే మన తెలుగు సంవత్సరం వస్తుంది కదా అంటే ఉగాది ఉగాది వచ్చిన తర్వాత ఫస్ట్ పౌర్ణమి అన్నమాట ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా ఫస్ట్ పౌర్ణమిని సలేశ్వరం పౌర్ణమి అంటారు మా సైడ్ అంటారు సలేశ్వరం పౌర్ణమి అని ఇంకా సలేశ్వరం పౌర్ణమికి దేవుని దగ్గరికి వస్తారు అన్నమాట అందరూ ఉగాది అయిపోయినా ఫస్ట్ పౌర్ణమి మొత్తం గుట్టలు చూడండి వీడియో అయితే మస్తు కష్టపడి మస్తు అంతే ఎంత రిస్క్ ఉన్నా కూడా వీడియో మాత్రం వదలకుండా నేను అయితే అన్ని దాదాపుగా వీలైనంత వరకు అన్ని పాయింట్స్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్ చూడని వాళ్ళకంటే రాని వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అందుకని చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు అన్ని కవర్ చేసినా కొన్ని కొన్ని దగ్గర కొద్దిగా చూపించింది మళ్ళీ చూపించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ లొకేషన్స్ దాదాపుగా ఇంకా అన్నీ లోయలే కదా ఆ చెట్లు కొద్దిగా అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి మీకు చూడడానికి దాదాపు అయితే వీలైనంత వరకు అంత డిఫరెంట్గా అక్కడ ఉన్నది మాత్రం కొద్దిగా మీకు నచ్చే విధంగానే తీయడానికి ట్రై చేసిన ఫ్రెండ్స్ అందరూ సాధువులు అయితే చాలామంది వచ్చినారు అటుగా ఒక 40 మెంబర్స్ దాకా ఉంటారేమో అందరు అక్కడక్కడ 10 మెంబర్స్ 5 మెంబర్స్ అందరూ కూర్చున్నారు అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఇప్పుడు మళ్ళీ కొంచెం గడ్డలాకుంది ఇంక గడ్డ ఎక్కాలి ఇంక ఇక్కడ నుంచి ఈ డౌన్ చూడండి ఈ డౌన్ దిగినాం అంటే మొత్తం ఈ డౌన్ కిందికి దిగేసినామంటే అక్కడ లోపల కనిపిస్తుంది చూడండి అక్కడ లోపలికి వెళ్తే ఇంక అక్కడ వాటర్ అన్నమాట మేము దగ్గరికి వచ్చినాం
ఇవన్నీ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మొత్తం లోకల్ దిగాలి. ఇది చివరి గడ్డ అనమాట. ఇంకా అప్పటికి అలసిపోయినాం అందరం. కాలు మొత్తం ఇట్లా గజ 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 వణుకుతుంటాయి. ఇంకా మన బరువు మనమే మోయలేము రాళ్ళల్లో, అంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. కానీ చాలామంది వస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు అందరూ చాలామంది వస్తారు. వాటర్ కూడా పడుతుంటాయి కదా పై నుంచి, ఆ దరుల నుంచి మొత్తం కింద పచ్చి ఉంటుంది. జాగ్రత్త కాలు దిగాలి, వెళ్ళిపోకుండా జారిందంటే మళ్ళా కిందకి వెళ్ళిపోతాం. శైలు వాళ్ళ అమ్మ అయితే ఇద్దరు జాగ్రత్త పట్టుకుంటే బాగానే చేసింది. వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ మనకు అర్థమైపోయింది. వీడియో చేస్తున్నారు మనకు సపోర్ట్ చేయడం, మనమే జాగ్రత్త వెళ్ళాలి. వాటర్ బాటిల్లో పట్టుకుంటున్నాను పైనుంచి వచ్చే వాటర్. పుష్కాలు ఉంటాయి ఇంకా పెద్ద అడవిలో, అన్ని చెట్ల వేర్లకు కలిగి వస్తున్నాయి కదా వాటర్ లోపల నుంచి వస్తున్నాయి కదా, మస్తు మంచిగా ఉంటుంది. అందుకని చాలా మంది బాటిల్స్ నింపుకొని వెళ్తున్నారు. మీకంతా క్లియర్గా అర్థం అవ్వాలని వీడియో మొత్తం నేను చెప్పదే ఎంత అయినా సరే నీట్గా తీసుకొచ్చి పెట్టిన చూడండి. మొత్తం జరిగి అంత పెద్ద అనిపిస్తుందా? సరే సార్, అక్కడ రెండు కూడా శివన్ అని మట్టితో తయారు చేసే పెద్ద అంటే అక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఉంది. ఇంకా పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఆల్మోస్ట్ డౌన్లోకి చేసినా పిల్లగానే మొత్తం కలర్ వేసి డబ్బులు వస్తాయి. నేను వాళ్ళ బాధ వాళ్ళు అందరు అందరు గిరిజనులే అక్కడ ఉన్న వాళ్ళందరినీ సర్వీస్ చేసే వాళ్ళందరినీ. పెద్ద పెద్ద చెట్లు, వాతావరణం అయితే నేనైతే మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందరూ తలనీరాల్సిన మొక్కబడి ఉన్నాము అందరూ చేస్తున్నాము. గుహలా కనిపిస్తుంది ఆ గుహల నుంచి లోపలికి వెళ్ళాలి. అంటే గుహ అంటే మొత్తం సందులాగా ఉంటుంది అనమాట, చిన్న రెండు దారులు అన్నమాట. ఏ గుట్ట మధ్య ఏ గుట్ట అనమాట చిన్న దారి ఉంటుంది. ఆ దారిలోనే మొత్తం చుట్టూరు కానీ చిన్న మొత్తం డౌన్ ప్లేస్ చుట్టూ చుట్టూరు గురించి మామూలు రోజులు అయితే ఒక్క మనిషి కూడా వెళ్ళాడు అక్కడికి. అంత భయంకరమైన ప్లేస్. మా అత్త మా స్నానం చేసింది ఫస్ట్, మా అత్తమ్మ చేసింది, తర్వాత నేను చేసిన స్నానం. ఇంకా అది నేను చేసిన, నేను చేసిన తర్వాత ఇంకా శైలిని కూడా చేయించేసిన. ఫస్ట్ మస్తు కూల్ ఉన్నాయి వాటరు,
భయపడి కాల్మకం కడుకుందాం అనుకున్నాం, కానీ మా అత్తమ్మ చేసిన తర్వాత ఇంకా మేము ఇద్దరం చేసేసాం. మస్తు మంచిది, ఆరోగ్యానికి మంచిది, పుణ్యం కూడా దేవుని దగ్గరికి. అటువంటి నీళ్ళు స్నానం చేసి వెళ్తే నిజంగా అటువంటి నీళ్ళు చేసే అవకాశం ఉంటుంది, కానీ 100% చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మస్తు మంచిది, చాలా ఆయుర్వేద మొలకల నుంచి వస్తాయి కదా వాటర్ లోపల నుంచి, అన్నిటికి టచ్ అయ్యి మస్తు మంచిది ఆరోగ్యానికి. దర్శనానికి బయలుదేరినాం, మేము స్నానం చేసి రెడీ అయ్యేలోపు ఇంకా చాలా పెద్దగా అయింది లైన్. లైన్లో నిలబడ్డాం, ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. జనాల్లో నిలబడ్డాం మేము కూడా అందరితో పాటు. అంత టైట్గా అయితే ఏం లేదు, నార్మల్గానే అందరు మంచి నిజాయితీగానే వెళ్ళింది, తోపులాట లేకుండా. లాస్ట్ టైం అయితే మొత్తం తోసేస్తే ఆ బార్గెట్స్ మొత్తం పడిపోయింది, మొత్తం గుహలా కొంచెం చూడండి. ఆ ప్రకృతి అందాల నేను మాటల్లో అయితే నేను లైట్గా చెప్పేస్తాను మీకు సింపుల్గా, కానీ అది ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే అది అదొక స్వీట్ మెమరీ ఫ్రెండ్స్. అయితే అయినా నా వంతు ప్రయత్నంగా మీకు అన్ని విషయాలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. అంత పెద్ద హైట్ నుంచి ఆ గుహ చూడండి కింద. లైన్లో నిలబడడం అందరూ ఇక్కడ చూడండి, కింద వాటర్ వెళ్తుంది, అక్కడ పైపులు వేసి సిమెంట్ వేసి చిన్న ఫ్లైఓవర్ లాగా ఏర్పాటు చేసాం. మొత్తం గుంతలాకుండా అక్కడ మొత్తం సొరంగం లాగా ఉంది చూడండి, మొత్తం వాటర్లోనే మొత్తం కాలు కూడా గడపని వెళ్తున్నాం. మొత్తం స్వరంగమే ఆ నుంచి ఎడికి చూడండి, మొత్తం రెండు గుట్టల మధ్యలో, ఇవతలో పెద్ద గుట్ట, ఇవతలో పెద్ద గుట్ట, మొత్తం కింద చూడండి. అది చూడండి రెండు గుట్టల మధ్యలో అనమాట, చిన్న సన్ను ఉంటే సడంగానే వెళ్తున్నాం. ఇదే చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా చూపించాలని చెప్పేసి ఇంకో ఇవతల ఇవతలో రెండు గుట్టాలు అనమాట, రెండు గుట్టల మధ్యలో వెళ్తున్నాం మేము. ఎంత చిన్న గ్యాప్ ఉంది చూడండి, అది మొత్తం రెండు గుట్టలు మొత్తం కలిసిపోయినట్టున్నాయి చూడండి. ఇంత చిన్న అంత చిన్న సందులో వెళ్తున్నాము, ఆల్మోస్ట్ దేవుని దగ్గరికి వచ్చేసాము. అవి అక్కడ గుండం ఉంది చూడండి, ఆ గుండంలో అందరు దిగి స్నానాలు చేస్తారు. మొత్తం వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది, అందరు దుంకి దుంకి వాటర్ మొత్తం నల్ల వేసేసింది. అక్కడనే స్నానాలు చేస్తారు అందరు, చల్లగా ఉంటాయి వాటర్ అయితే. మేమైతే అక్కడ ముందే చేసేసినాం బాటిల్తో వాటర్ పట్టుకొని, కొందరు ఇక్కడికి వచ్చి చేస్తారు. ఇక్కడైతే కొద్దిగా టైట్ ఉంటే సిచ్యువేషన్ అని చెప్పేసి అక్కడనే చేసి వచ్చేసినాం. ఇక్కడ కొద్దిగా ఫ్రీగా ఉన్నాయి, పోలీసులు అయితే చాలామంది వచ్చిందండి ఈసారి. గవర్నమెంట్ అయితే మంచి కేర్ తీసుకున్నది, అసలు ఏ చిన్న ఇబ్బంది లేకుండా దైవ దర్శనానికి కానీ ప్రజలు కానీ వచ్చిన భక్తులు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా మంచి సర్వీస్ చేసింది ఈసారి. లాస్ట్ టైం అంతా వెళ్ళేది ఎవరు రుబాబుగా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయేది. ఈసారి చాలా మంచి అనిపించింది అంత చేయడం వల్ల. అది అందరూ అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. స్టెప్స్ ఎక్కుతున్నాను నేను శైలి మళ్ళీ. తిరుగు ప్రయాణం అయినా మేము
తిరిగి వెళ్తున్నాము. దర్శనమైతే మంచిగా ఎంట్రెన్స్ మాకైతే అందరికి, వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే అందరికి చాలా మంచి అయిన దర్శనం. బాటిల్లో వాటర్ తీసుకొని వెళ్దామని చెప్పేసి మేము ఇక్కడ పట్టుకుంటున్నాం. అక్కడ కింద పట్టుకోలేదు, ఇక్కడ పైకి వచ్చి పట్టుకుంటున్నాం బాటిల్లో వాటర్. ఆ ఇయర్లో నుంచి వస్తున్న వాటర్ మార్నింగ్ కన్నా ఇప్పుడు మేము తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం కొద్ది జనాలు ఎక్కువనే అయ్యారు. మాకు ఒక 6 అవర్స్ అట్లా పట్టింది టైం. దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం. ఇంకా అలా ఒక్కతోనే నడవాలి, చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు అయితే ఇంకా దారుణం. మేమైతే పై వరకు అక్కడ డౌన్ వరకు చెప్పులు వేసుకొని వెళ్ళాము, తర్వాత ఈ రాళ్ళలో మొత్తం చెప్పులు వేసుకునే నడిచినాం. కాలు బాగా నొప్పులు అయితే భక్తితోనే రావాలంతే, ఇంకా మనం అదల్లా బాధలు పెట్టుకోవద్దు. ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోయినాం ఇంకా తిరిగి. వెళ్ళేటప్పుడు శైలు మా ఇంట రాలేదు, ఇంకా ముందే వచ్చేసింది పై వరకు తను ఒక్కతే. పైకి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ భోజనం చేసినాము అక్కడనే శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ నగర్ కన్నా. 34 ఇయర్స్ నుంచి వీళ్ళు సర్వీస్ చేస్తున్నారంట ఇక్కడ సలేశ్వరం దగ్గర. అన్నము అంబలి వాళ్ళే ఇచ్చింది. మళ్ళీ నడుచుకుంటా బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఒక 2 కిలోమీటర్స్ దాకా, ఒక 1 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంక అక్కడికి. ఇది చూడండి మొత్తం పిల్లల మరి ఇలాక అన్నీ ఒకటే మర్రి చెట్టు, మొత్తం ఎన్ని మానలు అయిందో అది. అందుకనే వీడియో చేసినా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఎమర్జెన్సీ సేవలు మస్తు మంచిగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడండి. ఇక్కడ బస్సులు అవుతాయి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇవన్నీ చెంచోలు ఇండ్లు చూడండి, అంటే అడవిలోనే ఉంటారు ఇంకా వాళ్ళు. ఇంకా చెంచోలు ఇండ్లు ఇవన్నీ సలేశ్వరం స్పెషల్. చాలా బస్సులు వేస్తారు చుట్టుపక్కల నుంచి, సిటీ నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ సలేశ్వరం వేసిన బస్సులు. ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వెళ్తారు, లేదంటే ఆటో వాళ్ళని ఆశ్రయించే వాళ్ళు ఆటోలను ఎక్కి అక్కడ దిగుతారు అన్నమాట. మొత్తం కార్లు అక్కడి నుంచి చూడండి ఇటు సైడ్ ఏమో చాలా మంది వస్తారు. మొత్తం కార్లు లెఫ్ట్ సైడ్ ఆపిండ్రు, ఇక్కడ రైట్ సైడ్ ఏమో మొత్తం బైకులు ఆపిండ్రు. అన్ని 2 వీలర్స్ అన్నీ రైట్ సైడ్ ఆపిండ్రు. గవర్నమెంట్ ప్రతి వెహికల్ మీద మనీ వసూలు చేసి దానికి తగ్గ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసింది. వచ్చేసినాం ఇంకా మేము బయటకు వచ్చేసినాం. స్టార్టింగ్ మేము చూపించినా కదండి లోపలికి మట్టి రోడ్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పేసి, ఆ మట్టి రోడ్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా 15 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత రోడ్ మాత్రం చాలా మంచిగా తయారు చేసినాం. ఇంతకుముందుకు రోడ్ ఇట్లా లేకుండే ఊకుగా జామ్ అయ్యేది, మట్టి రోడ్ మొత్తం డస్ట్ లేసేది. రాత్రి వర్షం పడ్డది కాబట్టి మాకు అంత డస్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదు, సేఫ్గానే వెళ్ళొచ్చినాం మేము ఇంకా. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీయడంలో ఫుల్ ఎఫర్ట్ పెట్టి వీడియో తీశాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.